Hi friends, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఈరోజు డబ్లింగ్ లైన్ స్టేటస్ చూద్దాం, అలాగే ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కూడా ఎలా ఉందో. రామర్పాడు నుండి నెడమనూరు వరకు ఇది నేను బైక్ మీద వెళ్ళి ప్రయత్నం చేశాను. మామూలుగా అయితే ట్రైన్లోంచి తీస్తాం. ఇది స్ట్రైట్గా మనకు ఆ లాస్ట్లో కనిపిస్తుంది రామర్పాడు రైల్వే స్టేషన్ అండి. సుమారుగా ఇక్కడ నుండి సుమారు 1 కిలోమీటర్ ఉండొచ్చు. ఇక్కడ వరకు స్ట్రైట్గా ఇప్పుడు మనకు రైట్ సైడ్ కనిపిస్తున్న గుట్ట ఉంది కదా, అది మన ఎక్కువ కంకర వేసి ఉంది కదా, బ్లాస్ట్. అది మొత్తం కొత్తగా వేసేటటువంటి లైను ఆ చివర చెట్టు వరకు వస్తుంది. అక్కడి నుంచి క్రాస్ అవుతుంది, రైట్ సైడ్ కాలువ వైపుకి షిఫ్ట్ అవుతుంది. ఇది ఇక్కడ వరకు మాత్రం స్ట్రైట్గా మన రామర్పాడు స్టేషన్లోంచి ఇక్కడ వరకు ఒకటే లైన్లో వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చేసరికి అటువైపు కాలువ వైపుకి మారుతుంది. అది చూద్దాం, అది కూడా చూసారా ఆ చెట్టు వరకు, ఆ ఎదురున్న చెట్టు వరకు కూడా. ఇది సుమారుగా ఎక్కడంటే ఎనికేపాడు తౌడాయిల్ మిల్ పక్క సందులోంచి లోనికి వస్తే కాలువ పక్కన వస్తుంది కదా ఆ ఏరియా, అక్కడ బ్రిడ్జి ఉంటుంది కాలువ మీద నుంచి. అక్కడ ఇది ప్రజెంట్ ఉన్నటువంటి లైను. దీనికి కూడా కరెంట్ లైన్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న లైన్కి, కొత్త లైన్కి మాత్రం ఇంకా వర్క్స్ కంప్లీట్ అవనట్టుగానే మనకు కనిపిస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మురళి జోన్ ఛానల్. ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడి వరకు లెఫ్ట్ సైడ్ వరకు ఉన్నాయి. ఇక్కడి నుంచి రైట్ సైడ్ మారుతుంది, ఇటువైపు కాలో కట్ట వైపు ఇల్లు ఏదైతే ఉన్నాయో అటువైపు మారుతుంది. స్టేషన్లోంచి ఇక్కడి వరకు మాత్రం లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇక్కడ నుంచి రైట్ సైడ్ వస్తుంది. ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఆ చివర్లో మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది. మన నిడమనూరు ఫ్లైఓవర్ వస్తుంది కదా, రోడ్ ఓవర్ వస్తుంది కదా, అక్కడ మాత్రం వర్క్స్ స్టార్ట్ అవుతున్నా రన్నింగ్లో ఉన్నాయి. నేను ఎర్లీ మార్నింగ్ టైంలో తీశాను, అందుకే ఎవరు ఇక్కడ కనిపించట్లేదు వర్క్ చేసేవాళ్ళు. అంటే ట్రైన్ మీద అయితే టోటల్గా మన స్టేషన్ నుంచి స్టేషన్ వరకు మొత్తం చూపించడానికి అవకాశం ఉంటుంది. ఇదేంటంటే నడుస్తూ ఇన్ని కిలోమీటర్లు తీయలేం కాబట్టి బైక్ మీద చిన్న ప్రయత్నం చేసాం. కాబట్టి బైక్ మీద కూడా అన్ని చోట్లకి వెళ్ళలేము. కొన్ని చోట్ల ట్రైన్ పక్కన ట్రాక్ పక్కన మనం వెళ్ళే వీలు ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. ఇది వచ్చేసి మన ఎనికేపాడు ఊర్లోకి మన పల్లవి రైస్ మిల్ ఏదైతే ఉందో పెద్దది, అటువైపు వెళ్ళే దారి. అలాగే ఇటు పొలాల వైపు వెళ్ళే వైపు ఉంటుంది దారి. ఎనికేపాడు ఊర్లోంచి ఒక బ్రిడ్జి ఉంటుంది కాలువపై నుంచి, ఆ ఏరియా ఇది. వర్క్ చేస్తున్నారు, అందుకనే రెడ్కి సంబంధించిన బ్యానర్ అది మన క్లాత్ కట్టారు. ఆ చివర్లో వర్క్ చేస్తున్నారు. ఇది రైవస్ కాల్వ. రైవస్ కాల్వ ఒడ్డున ఇప్పుడు కొత్తగా ట్రాక్ ఏదైతే వస్తుందో దానికోసం అది కట్టారు గోడ. ఇది వచ్చేసి నిర్మనూరు రోడ్ పైనుండి ఫ్లైఓవర్ వస్తుంది కదా, ఆ పైనుండి తీశాను నేను. లెఫ్ట్ సైడ్న మనకు రోడ్లా కనిపించేది కొత్తగా ఇప్పుడు వేస్తున్నటువంటి రెండో లైన్కి సంబంధించిన ఇది. అక్కడ వర్క్స్ చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ కాబట్టి అప్పుడే వర్క్స్ అవన్నీ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. నెడమనూరు దగ్గరలోకి వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ ఉండొచ్చు నెడమనూరు ఈ ఫ్లైఓవర్ దగ్గర నుండి. ఇది ఇటువైపు ఇది వచ్చేసి ఫ్లైఓవర్కి ఇటువైపు ఉండే మన నెడమనూరు వైపు ఆ చివరిలో కనిపిస్తుంది నెడమనూరు రైల్వే స్టేషన్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మురళి జోన్ ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.